లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. ఈరోజు వీడియోలో హీరో వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ అయిన హీరో మ్యావరిక్ 440లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో చెప్తాను. మ్యావరిక్ 440 తీసుకుందామన్న వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మ్యావరిక్ 440ని కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యావరిక్ 440కి సంబంధించిన డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ గానీ రైడ్ రివ్యూ గానీ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ గురించి అయితే చెప్తాను. మ్యావరిక్ 440లో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ లో ఉన్న ఇంజన్. రీసెంట్ గా హార్లే ఇంకా హీరో కొలాబరేషన్ లో హార్లే X440 రిలీజ్ చేశారు కదా, సేమ్ ఇంజన్ అయితే దీంట్లో కూడా ఉంది. దీంట్లో సేమ్ ఇంజన్ ఉన్నప్పటికీ టార్క్ ఫిగర్స్ అనేది చేంజ్ ఉంది. హార్లేలో మనకి 38 nm ఆఫ్ టార్క్ వస్తే దీంట్లో 36 nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. దీంట్లో 440cc ఆయిల్ కూల్డ్ 2-valve ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ మనకి 27 PS ఆఫ్ పవర్ అండ్ 36 nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఉన్న 36 nm ఆఫ్ టార్క్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 2500 RPM దగ్గర 80% ఆఫ్ ద టార్క్ అయితే వస్తుంది. ఈ బైక్ లో ఉన్న టార్క్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు లిటరల్ గా బైక్ అయితే మిమ్మల్ని వెనక్కి పుల్ చేస్తుంది. దీంట్లో మనకి 6 speed ఆఫ్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్ క్లచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గా గేర్స్ అనేది డౌన్ చేస్తే హై స్పీడ్ లో రియర్ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. టార్క్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం గేర్ అనేది డౌన్ చేయాల్సిన అవసరం లేదు. హై గేర్స్ లో మనం లో స్పీడ్స్ అయితే మెయింటైన్ చేయవచ్చు. ఇంజన్ పరంగా మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు చాలా మంచి టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండర్ 2 lakh rupees ఎక్స్షోరూమ్ ప్రైస్ లో ఒక 440cc వస్తుంది అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇది నాకు అనిపించిన ఫస్ట్ పాజిటివ్ పాయింట్. అయితే దీంట్లో నాకు అనిపించిన సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రైడింగ్ కంఫర్ట్. దీంట్లో ఉన్న రైడింగ్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్. సాఫ్టర్ సీట్స్ ఉన్నాయి. రైడర్ కి కానీ పిలియన్ కి కానీ మంచి స్పేస్ అయితే ఉంది. సీట్స్ కూడా చాలా సాఫ్టర్ గా ఉన్నాయి. ఈ బైక్ పైన 200 to 300 kilometers అయితే నాన్ స్టాప్ వెళ్ళచ్చు, ఎటువంటి బర్డ్ పెయిన్ అయితే రాదు. అంత బాగుంది సీటింగ్ కంఫర్ట్ అయితే. చాలా మోటార్ సైకిల్స్ లలో రైడర్ కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, పిలియన్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో రైడర్ ఇంకా పిలియన్ కి కూడా చాలా మంచి కంఫర్ట్ అనేది ఉంది. నేను ఈ బైక్ ని కొన్ని కిలోమీటర్స్ రైడ్ చేశాను, యాజ్ అ పిలియన్ గా కూడా కూర్చున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది సీట్ కంఫర్ట్ అయితే. అండ్ దీంట్లో సీటే కాకుండా హ్యాండిల్ బార్ అయితే సెగ్మెంట్ లోనే చాలా వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సీటింగ్ పోస్చర్ కూడా మనకి అప్రైట్ ఉంది, లీనింగ్ యాంగిల్ అయితే అస్సలు లేదు. లాంగ్ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు. ఫుట్ పెగ్స్ కూడా సెంటర్ సెట్ లో ఉన్నాయి. మంచి వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఉంది, మంచి సీటింగ్ కంఫర్ట్ అయితే ఉంది. టూరింగ్ కి మీరు చాలా బాగా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 175 mm ఉంది, మీకు ఎక్కడ తగిలే ఛాన్స్ కూడా లేదు. ఈ బైక్ కి సంబంధించిన రైడ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి ఆ వీడియో చూసి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. నాకు అనిపించిన సెకండ్ పాజిటివ్ పాయింట్ అయితే దీంట్లో ఉన్న రైడింగ్ కంఫర్ట్. మ్యావరిక్ 440లో నాకు అనిపించిన థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఉన్న సస్పెన్షన్. ఫ్రంట్ లో 43 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. రియర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఆన్ రోడ్ లో గానీ ఆఫ్ రోడ్ లో గానీ మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఫ్రంట్ లో ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చాలా బాగా ట్యూన్ చేశారు, చాలా సాఫ్ట్ అయితే ఉంది. చిన్న చిన్న పోర్టోల్స్ నుంచి మీరు స్పీడ్ గా వెళ్ళిపోయినా అసలు నోటీస్ కూడా చేయరు. రియర్ సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు, చాలా కంఫర్టబుల్ ఉంది. రియర్ సస్పెన్షన్ లో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే సింగిల్ గా నడిపినప్పుడు లిటిల్ స్టిఫ్ అనిపిస్తుంది, అదే పిలియన్ తో పాటు డ్రైవ్ చేస్తే చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఈ బైక్ పైన టూరింగ్ చేద్దాం అనుకుంటే రియర్ పిలియన్ గానీ లగేజ్ గానీ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్ అయిపోతుంది, అప్పుడు మంచి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సస్పెన్షన్ బాగుంది, సీట్స్ బాగున్నాయి, హ్యాండిల్ బార్ పొజిషన్ బాగుంది కాబట్టి లాంగ్ రైడ్స్ అనేది మీరు చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు అనిపించిన థర్డ్ పాజిటివ్ పాయింట్. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ బైక్ ని యూజ్ చేస్తున్నా ఉంటే మీకు అనిపించిన పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ బైక్ లో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి నాకు దీంట్లో అనిపించింది ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఒక 150cc మోటార్ సైకిల్ లో కూడా ఇస్తున్నారు. ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వకపోవడం అనేది ఒక మైనస్ అనిపించింది. మెయిన్ గా వర్షాకాలంలో బురద రోడ్ లో గానీ మట్టి రోడ్ లో గానీ సడన్ గా థ్రాటిల్ అనేది ఇస్తే రియల్ వీల్ అనేది ఎక్సెస్ గా స్పిన్ అయిపోయి స్కిడ్ అయిపోయి పడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో కొత్తగా ఎవరైనా ఈ బైక్ ని నడుపుతా ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇచ్చుంటే లూజ్ గ్రావెల్స్ లో గానీ వెట్ సర్ఫేస్ లో గానీ చాలా బాగా యూజ్ అయ్యేది. ఇదైతే నాకు అనిపించిన ఫస్ట్ నెగిటివ్ పాయింట్. అయితే దీంట్లో నాకు అనిపించిన సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి TFT డిస్ప్లే అయితే దీంట్లో లేదు. హార్లే X440లో చూసుకుంటే కలర్ఫుల్ TFT డిస్ప్లే అయితే ఉంది. దీంట్లో మనకి కాస్ట్ కటింగ్ అయితే చేశారు, నెగిటివ్ LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. దీంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, నావిగేషన్ కూడా ఉంది. డిస్ప్లేది ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నీడలో గానీ నైట్ టైమ్ లో గానీ నడిపినప్పుడు విజిబిలిటీ చాలా బాగుంది. అదే మీరు ఎండలో డ్రైవింగ్ చేస్తా ఉంటే ఈ స్పీడో కన్సోల్ అనేది క్వైట్ అపోజిట్ ఉంటుంది. దీంట్లో TFT డిస్ప్లే గానీ డిస్ప్లే బ్రైట్నెస్ గానీ ఇంకొద్దిగా పెంచి ఇచ్చుంటే బాగుండేది. డైరెక్ట్ సన్లైట్ లో నడుపుతా ఉంటే డిస్ప్లే విజిబిలిటీ అనేది అస్సలు బాగాలేదు. ఇది నాకు అనిపించిన సెకండ్ నెగిటివ్ పాయింట్. అయితే దీంట్లో థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ.
ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ నో డౌట్ చాలా బాగుంది. టోటల్ గా మెటల్ పార్ట్స్ అయితే యూజ్ చేశారు, అయినా కూడా కొన్ని ప్లేసెస్ లలో ఏదైతే ఫైబర్ పార్ట్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. ఈ బైక్ ని 440cc సెగ్మెంట్ లో ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకురావడానికి కాస్ట్ కటింగ్ అయితే చేశారు. పార్ట్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఫిట్ అండ్ ఫినిషింగ్ కొద్దిగా బెటర్ చేస్తుంటే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. బిల్డ్ క్వాలిటీ అనేది బాగానే ఉంది, కానీ ఆర్లే X440తో కంపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ అయితే దీంట్లో ఉండదు. ఈ బైక్ ని టోటల్ గా ఒక అఫోర్డబుల్ 400cc మోటార్ సైకిల్ లాగా తీసుకొచ్చారు కాబట్టి కాస్ట్ కటింగ్ అనేది డెఫినెట్ గా చేయాల్సిందే, అది పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే కాదు. అండ్ మ్యావరిక్ 440లో లాస్ట్ అండ్ ఫైనల్ నెగిటివ్ గురించి మాట్లాడితే, దీంట్లో అయితే కీ యూజ్ చేశారు. ఈ కీ అనేది ఆల్రెడీ మనకి XMR లో ఉంది. ఈ బైక్ లో యూజ్ చేసిన కీ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు మనకి మాస్ట్రో స్కూటర్ లో అయితే వచ్చేది, అదే కీని మనకి XMR లో యూజ్ చేస్తారు, ఇప్పుడు దీంట్లో కూడా ఇచ్చారు. ఒక 440cc మోటార్ సైకిల్ తీసుకున్నప్పుడు కీ కూడా ప్రీమియం గా ఇవ్వాల్సింది. మీలో చాలా మందికి ఈ పాయింట్ అనేది అంత నెగిటివ్ అనిపించకపోవచ్చు, నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను. సో ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది నాకు అనిపించిన హీరో మ్యావరిక్ 440లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో 2024లో మ్యావరిక్ 440 తీసుకోవడం వర్తా అంటే, ఎవరైతే ఒక 400cc మోటార్ సైకిల్ అఫోర్డబుల్ ప్రైస్ లో చూస్తున్నారో, ఆర్లే X440 తీసుకుందాం అనుకుంటున్నాను, నా దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ సేమ్ ఇంజన్తో పాటు నాకు ఒక బైక్ కావాలనుకుంటే ఈ బైక్ అయితే డెఫినెట్ గా కన్సిడర్ చేయవచ్చు. ఈ ఇంజన్ అయితే చాలా మంచి టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఉంది, వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, దీంట్లో సాఫ్ట్వేర్ సీట్ తో పాటు అప్రైట్ రైడింగ్ పోస్చర్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు, బ్రేకింగ్ కూడా బాగుంది, టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ అన్ని పక్కన పెడితే, ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో 400cc మోటార్ సైకిల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, బేస్, మిడ్ అండ్ టాప్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,99,000 ఉంది, టాప్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,24,000 అయితే ఉంది. ఆన్ రోడ్ మనకి 2,60,000 నుంచి 2,90,000 మధ్యలో 3 వేరియంట్స్ కూడా వచ్చేస్తాయి మనకి. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీ నియరెస్ట్ డీలర్షిప్ అయితే వెళ్ళి విజిట్ చేయండి, టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వికే.